దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అయితే ప్రస్తుతం మనం ఇప్పటికి చూడొచ్చు, ఇప్పటికే అంతరాలయంతో సహా అన్ని చోట్ల అక్కడ కోవిడ్ దృష్ట్యా ప్రత్యేకమైన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఇక ప్రత్యేకంగా ఎవరైతే అంతరాలయంలో విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళకి సంబంధించి అంతా కూడా పీపీఈ కిట్స్ వేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అలాగే దాంతోపాటు మాస్క్ షీల్డ్ మాస్కులు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే భక్తులు లోపలికి వస్తారో వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా మాస్కులు పెట్టుకోవాలని చెప్పి నిబంధన పెట్టారు. దాంతోపాటు ప్రతి 3 గంటలకు ఒకసారి గుడి ప్రాంగణం మొత్తం కూడా శానిటైజేషన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రస్తుతం మనతో పాటు ఆలయ చైర్మన్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, దాదాపు గత ఏడాదికి ఏడాదికి దసరా ఉత్సవాలు చాలా డిఫరెన్స్ వచ్చేసింది, ఎలా జరుగుతుంది? కరోనా నిబంధనల మధ్య ఎలాంటి జాగ్రత్త చర్యలు చేపట్టారు? గడిచిన దసరా ఉత్సవాలు వేరు, 2020 దసరా ఉత్సవాలు ఓ డిఫరెంట్గా జరుగుతూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే, ఏదైతే కరోనా వ్యాధి దేశవ్యాప్తంగా మరి ఉన్నటువంటిది, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కరోనా వ్యాధి, ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ లోబడి ఆ రకంగానే రోజుకు 10,000 మందిని మాత్రమే ఈ యొక్క క్యూ లైన్ ద్వారా ఆన్లైన్లో టికెట్ తీసుకున్నటువంటి వాళ్ళు అనుమతించడం జరుగుతూ ఉంది. ఆ రకంగా వచ్చినటువంటి భక్తులకి చక్కగా ఆ క్యూ లైన్లో కూడా మరి శానిటైజేషన్ చేస్తూ ప్రతి 3 గంటలకు ఒకసారి శానిటైజేషన్ ద్వారా గుడి ప్రాంగణంలో కానివ్వండి, అలా క్యూ లైన్లో కానీ చేయడం జరుగుతూ ఉంది. భక్తులు మరి దర్శనానికి వచ్చినటువంటి భక్తులు ఆరోగ్యంగా మరలా వాళ్ళ అమ్మవారి దర్శనం చేసుకొని, అలాగే శివాలయంలో మరి మల్లేశ్వర స్వామివారి దర్శనం చేసుకొని వాళ్ళ ఇంటికి ఆరోగ్యంగా వెళ్ళాలి అని చెప్పినటువంటి సంకల్పంతో అన్ని జాగ్రత్తలు కూడా మరి మేము తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో భక్తులు ఆన్లైన్లో టికెట్లు తీసుకున్నవారితో పాటు ఇంకా టికెట్ లేకుండా ఎవరన్నా వచ్చినటువంటి వాళ్ళు ఉంటే విజయవాడ పొన్నమే ఘాటు గట్టి అనుకున్నటువంటి పొన్నమే ఘాట్లో కూడా మరొక బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దేవస్థానం తరఫున అక్కడ 500 రూపాయలు టికెట్ తీసుకొని వారు కూడా దర్శనానికి వస్తే చక్కగా వారికి కూడా దర్శనాలు చేసి పంపిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. మరి గత ఏడాదికి ఈ ఏడాదికి భక్తుల సంఖ్య ఏమన్నా తగ్గిందా? కరోనా నేపథ్యంలో చాలా మంది వచ్చే భక్తులు కూడా తగ్గినట్టు కనిపిస్తా ఉన్నారు. గతంలో 60,000 70,000 రోజుకు వచ్చేవారు, కానీ ఇప్పుడు కూడా మేము అనుమతిస్తే మరి భక్తులు రాకైతే ఎక్కువగానే వస్తారు. కానీ ఈ కోవిడ్ నేపథ్యంలో 10,000కు మించి భక్తులు రాకూడదని చెప్పినటువంటి ఒక నిబంధన నియమావళి పెట్టుకున్నాం, దానికి అనుగుణంగానే పెట్టాం. కాబట్టి అయినప్పటికీ భక్తులు చక్కగా ఆన్లైన్లో టికెట్లు తీసుకొని దర్శనానికి వస్తున్నారు. అయితే మనం చూసుకుంటే కనుక కరోనా నిబంధనల మధ్య ఆలయంలో అందరూ కూడా దర్శనానికి వస్తున్నారు, కానీ గత ఏడాదికి ఈ ఏడాదికి చూసుకుంటే కనుక ఒక రకంగా భక్తుల సంఖ్య తగ్గినట్టే. ఎందుకంటే గత ఏడాది రోజుకు ఒక 60-70 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటే, ఈ ఏడాది మాత్రం కేవలం రోజుకు 10,000 మందికి మాత్రమే అనుమతిచ్చేటటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఆ నేపథ్యంలోనే ఆలయం మొత్తం కూడా భక్తులకు సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు జాగ్రత్త చర్యలు తీసుకుంటా ఉన్నారు అధికారులు. అయితే ఇవాళ మొదటి రోజు నేపథ్యంలో అమ్మవారు స్వర్ణాలంకృతాదేవిగా దర్శనమిస్తా ఉన్నారు. ఇంద్రకీలాద్రిపై ఇవాళ్ళ నుంచి 9 రోజుల పాటు నవరాత్రులకు సిద్ధమైంది. ప్రస్తుతం ఇవాళ మనం చూసుకుంటే కనుక ఇంద్రకీలాద్రి కొండపైన భక్తులతో సందడి కనిపిస్తూ ఉంది. ఇవాళ నుంచి 9 రోజుల పాటు అమ్మవారు 9 రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అయితే ప్రత్యేకంగా కరోనా కారణంగా ఒక రకంగా గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది భక్తుల సంఖ్య తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో 60-70 వేల మంది భక్తులు దర్శనం చేసుకుంటే, ఈ ఏడాది మాత్రం కేవలం రోజుకు 10,000 మందిని మాత్రమే భక్తులకు అనుమతి ఇవ్వడం జరిగింది. మాస్కులు పెట్టుకోవాలి, శానిటేషన్ లాంటి కరోనా నిబంధనల మధ్య గుడి మొత్తం కూడా కరోనా నిబంధనలతో భక్తులు దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక ఇక్కడ మనకి భక్తులు కొంతమంది దర్శనం చేసుకోవడానికి వచ్చున్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, దాదాపు 6 నెలలు గుడి మూసివేసి ఉంది, దాని తర్వాత మళ్ళీ ఇవాళ దసరా ఉత్సవాలు కరోనా నిబంధనల మధ్య జరుగుతున్నాయి, ఎలా అనిపిస్తుంది? అమ్మవారిని దర్శనం చేసి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇన్ని నెలల తర్వాత చూడడం వల్ల మాకు ఇంకా హ్యాపీగా ఉంది. నవరాత్రుల టైంలో ఇలా దర్శనం దొరకడం చాలా ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నామండి, బయట మామూలుగా పంపించట్లేదని చెప్పి ఆన్లైన్ ద్వారానే బుక్ చేసుకున్నాము. మేము నెల్లూరు నుంచి వచ్చాము దర్శనం చేసుకున్నాము. రైట్, అయితే మనం చూసుకుంటే కనుక వచ్చే భక్తులందరూ కూడా దాదాపు కరోనా నిబంధనల మధ్య ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుని, ఆన్లైన్లో టికెట్ స్లాట్ ఓకే అయిన తర్వాత వాళ్ళు చూపించేటటువంటి ఐడి కార్డ్ తీసుకుని వస్తున్నారు. ఇంకోటి మనం చూసుకుంటే కనుక ఇక్కడ ప్రత్యేకంగా అందరూ కూడా పీపీఈ కిట్స్ వేసుకుని ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఐడి కార్డ్ని కూడా వెంట తెచ్చుకుంటా ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఐడి కార్డ్ని వెంట తెచ్చుకుంటున్నారు, వాళ్ళ ఐడి కార్డ్ని అధికారులకు చూపించిన తర్వాత మాత్రమే వాళ్ళని లోపలికి అనుమతించడం జరుగుతుంది. సార్ చెప్పండి, దాదాపు 6 నెలలు గుడి క్లోజ్ చేసి ఉంది, దసరా ఉత్సవాలు
ఇప్పుడు కరోనా నిబంధనల మధ్య జరుగుతా ఉన్నాయి ఎలా అనిపిస్తుంది అమ్మవారి దర్శనం బాగా జరిగిందా మీకు బాగా జరిగిందమ్మా లోనకైతే పంపించట్లేదు కరోనా పొని బాగా దర్శనం అయితే బాగా జరిగిందమ్మా అంత బానే ఉందమ్మా లైన్ క్యూ లైన్ అంత బానే अम्मवार दर्शन अंत बम अम्मवार चल दर्शन का टाइमिंग इच्छा टाइमिंग प्रकार आवटे क्यू लाइन डिस्टेंस मेंटेन अच्छे मन चूस भक्त गत पोलचे तक अंतरालय दर्शन लेकिन भक्त अम्मवारी दर्शन करोना निबंधन पाटिस्तर गुड़ो मैडम चाल बहुत नीट मेट बहुत దేవస్థానం వాళ్ళు చాలా మంచిగా ఏర్పాటు చేశారు చాలా బాగుందండి రైట్ అయితే మనం చూస్తే గనుక వచ్చే భక్తులు కూడా కొంతమంది అంటే కరోనా నిబంధనలు పాటించినప్పటికీ కూడా క్యూ లైన్స్ దగ్గర కాస్త ఇబ్బంది వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అంటే సోషల్ డిస్టెన్స్ దగ్గర భక్తులు ఒకల తర్వాత ఒకల ముందు పడుతున్నటువంటి పరిస్థితిలో కూడా భక్తులందరూ కూడా సంతోషంగా అంటే దాదాపు ఎన్నో రోజుల తర్వాత అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అయితే చెప్తా ఉన్నారు అయితే 9 రోజుల పాటు ఈ నవరాత్రి శోభాయానంగా జరగడానికి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇంద్రకీలాద్రి వద్ద కనిపిస్తా ఉంది కెమెరా పర్సన్ కోటితో క్రాంతి ఎన్టీవీ విజయవాడ ఇంద్రకీలాద్రి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం ఇదంతా అమ్మవారి సలవ అమ్మవారి ఆశీస్సుల మూలంగా జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండో శరణ నవరాత్రులు అమ్మవారి శరణ నవరాత్రులు రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టాం జిల్లా యంత్రాంగం అంతా కూడా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కరోనా నిబంధనల్ని అనుసరిస్తూ ప్రతి రోజు కూడా 10,000 మంది భక్తులకు మించకుండా నిబంధనలు పాటిస్తూ అమ్మవారి దర్శనం చేసుకుంటూ అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలి అని చెప్పని అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది చాలా చక్కగా ఉన్నాయి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పక్కబందిగా అన్ని ప్రభుత్వ శాఖలు రెవెన్యూ పోలీస్ మరి ముఖ్యంగా ఎండోమెంట్ మున్సిపాలిటీ ఫైర్ ఒకటిగా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఉన్నాయి ఎక్కడన్నా సమస్య కొత్త సమస్య ఎక్కడైనా ఉత్పన్నమైతే ఇక్కడ ప్రభుత్వం ఫెస్టివల్ ఆఫీసర్ గా సీనియర్ అధికారి ఆజాద్ గారిని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ గమనిస్తూ మార్పులు చేర్పులు ఏమైనా చేసుకోవడం ఎందుకంటే కరోనా ఉన్నది కాబట్టి నది స్నానం గానివండి కేశఖండన గానివండి ఇలాంటి దూరంగా ఉంటూ మొత్తం ఆన్లైన్లోనే టికెట్లు తీసుకుని దాని ద్వారా అమ్మవారి దర్శనానికి రావాలి అని చెప్పని ఒక నిబంధన పెట్టి ఇతర జిల్లాల నుంచి కూడా ప్రతి సంవత్సరము ఉదాహరణకి పోయిన సంవత్సరం ఈ రోజుల్లో 80,000 మంది ఈ రోజు దర్శనం చేసుకున్నారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచువేషన్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 10,000కు మించి మన దర్శనం చేయించలేనటువంటి పరిస్థితి దాన్ని మీ ద్వారా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి భక్తుల్ని కోరుతా ఉన్నాం ఆన్లైన్ తప్పనిసరిగా చేసుకుని మాత్రమే దర్శనానికి రావాలి ఎవరైనా ఈ ప్రాంతానికి వచ్చినటువంటి వాళ్ళు ఏదైనా దగ్గరికి వచ్చామలే అమ్మవారిని దర్శనం చేసుకుందాం అంటే ఖచ్చితంగా 100 రూపాయల టికెట్ని తీసుకుని రావాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను కూడా మీ ద్వారా చెప్తాను ఎందుచేతనంటే ఈ రోజు ఇప్పటిముప్పటిగా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో దర్శనం చేయలేనటువంటి పరిస్థితి చేయించలేనటువంటి పరిస్థితి కాబట్టి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి ఎక్కడి నుంచి 10,000 మంది భక్తులు వచ్చినా కూడా ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈవో గారు ఉన్నారు ఫెస్టివల్ ఆఫీసర్ గారు ఉన్నారు ట్రస్ట్ బోర్డు ఉంది అందరూ కూడా నిరంతరం 24/7 గమనిస్తూ ప్రభుత్వం కూడా స్వస్థమైనటువంటి ఆదేశాలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా
स्वस्थम आदेश अधिकार यंत्री इवटे जी एक् लोपम लेकिन एक् समस्या तलेक अंदर समन्वय तो जिला यंत्री कार्यक्रम में उवें अंदर समन्वय तो कोऑर्डिनेशन तो यह तुम रोज गत मन विधा नवरात्र दिग्विजय का अम्मवारी कार्यक्रम चसाम अदे रीति इपड़कू अंदर पन चेयन प्रभुत्म जी काबी सदर्भंग राष्ट्र जगनमोहन रेड्डी गारी परिपालन सकाल ये टाइम की जरगा कार्यक्रम आ टाइम की जो वर्षा अलागे पाड़ी पंटल प्रभुत्म प्रजल की मरीत सेव चेयटा की अम्मवारी करुण कटाक्ष चलने चूपल प्रभुत्म जगनमोहन रेड्डी गारी उपनी मनस्फूर्ति को नि अम्मवारी पेर मीद नि प्रात फ्लैओवर प्रारंभ जरिए मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु अलागे केंद्र मंत्री दीन गुरिंची एप्पटिंचो अक्कड अवसरं उंदनी चेप्पनि गुर्तिंची गतंलोने प्रभुत्वालु 13 की मुंदे ఒక ఆలోచన చేసినాయి తర్వాత ప్రభుత్వాలు సరైన దిశలో పని చేయక వదిలి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కనకదుర్గమ్మ అమ్మవారి ఫ్లైఓవర్ని సంస్థనర కాలంలో ఆగమేగాల మీద పూర్తి చేసి జాతికి అంకితం చేయడం జరిగింది ఎవరైనా ఇది మా ఘనత అని చెప్పని గతంలో ప్రభుత్వాలు చెప్పుకుంటే అది పూర్తిగా అవాస్తవం కాబట్టి అమ్మవారి పేరు మీద అది నవరాత్రులు ప్రారంభం కావడానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా సంవత్సరంలో పూర్తి చేసి మిగిలిన పనులను పూర్తి చేసి దాన్ని వినియోగంలోకి తీసుకురావడం సంతోషం